అసెంబ్లీలో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి పోటీపడి మహిళల్ని అవమానించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత అన్నారు. రేవంత్ మాటలు సీఎం హోదాను తగ్గిస్తున్నాయని అన్నారు. నిన్న చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పకుండా ఇవాళ మళ్లీ అలాంటి మాటలే మాట్లాడారన్నారు. సభలో లేని కవిత పేరు ప్రస్తావించడం సంస్కారమేనా అని ప్రశ్నించారు. నా వల్ల సీఎల్పీ పదవి పోయిందన్న భట్టి విక్రమార్క ఇప్పుడు ఎస్సీ నేతకు సీఎం పదవి ఇవ్వాలని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. నిజంగానే ఈరోజు ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడారు. అంబేద్కర్ గారు ఏం చెప్పారు? దళిత సోదరులు ఏ విధంగా అయితే ఈ సమాజంలో రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నామో, అన్నిట్ల వాళ్ళకి అన్ని రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటామో, అట్లాగే మహిళలు కూడా అదే కేటగిరీ అని చెప్పారు. మరి ఎక్కడండి ఈరోజు పెద్ద ఉపోద్ఘాతం ఇచ్చున్నారు ఈరోజు మరి మాట్లాడుతూ? కానీ ఏం మాట్లాడుతూ అక్కడ ఏం కనిపించింది మీకు సీను? అది మాత్రం ఆలోచించే స్థితిలో లేరు. ఇప్పటికైనా మహిళలందరూ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఇది గమనిస్తూ ఉన్నారు. ఊరికనే కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తాం, మాటలు కాదండి, కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామంటే ఆ మాటకే సంతోషపడతారు అనుకుంటున్నట్టున్నారు. కానీ ఈరోజు కింద స్థాయిలో ఈ నెల రోజుల నుండి మన హైదరాబాద్ సిటీలో జరుగుతున్న ఈ సంఘటనలు చూసి చాలామంది చదువుకున్న అమ్మాయిలు ఎవరైతే వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారో భయంతో అయిపోతున్నారు. అమ్మో మా పిల్లల్ని ఏమి చేస్తారో, ఎక్కడైపోతారో, ఇంకెవరైనా వెనుక పోవాలి సెక్యూరిటీ అనే కాడికి వచ్చున్నారు. అంటే ఒక రకమైన భయం రోజుకు 4-3 ఇలా చెప్తూ పోతా ఉంటే అమ్మో మా పిల్లల పరిస్థితి ఏమవుతుందనే భయం సామాన్య జనాల మధ్యలో కలుగుతున్న విషయాన్ని దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. కనీసం ఒకసారైనా మైక్ ఇవ్వండి, కనీసం బట్టగాల్చి మీదేసినట్టు ముఖ్యమంత్రి గారేమో మోసం చేస్తామంటారు, మరి మేము చెప్పాలి కదా ఏం మోసం చేశాము ముఖ్యమంత్రి గారు అని చెప్పాలి కదా. భట్టి గారు గౌరవ భట్టి గారేమో ఉప ముఖ్యమంత్రి గారు మొహం ఏ మొహం పెట్టుకొని మాట్లాడతారంటారు. మరి ఈరోజు అక్కడ చూస్తూ ఉంటే పార్టీ మారడమే పెద్ద నేరం అన్నట్టు అనుకుంటే మరి ఈరోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు, అక్కడ ఎంతమంది ఉన్నారు ఒకసారి చూడండి. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పార్టీలోకి వెళ్ళి ఏ పార్టీలోకి వచ్చారండి? ఇప్పుడు మరి అక్కడ ఏ మొహం పెట్టుకొని కూర్చున్నారు? ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్లోకి, మరి ఎట్లా ఏమో పెట్టుకొని కూర్చున్నాను ఎందుకు చెప్తలేరు? అయ్యో ఆ రోజున సిఎల్పి ప్రతిపక్ష నాయకుడిగా పోయిందనే బాధపడుతున్న గౌరవ భట్టి గారు, ఈరోజు మీకు ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉంది కదా, మీ పార్టీ మీకు పెద్దపీట వేయచ్చు కదా, అక్కడ కొట్లాడాల్సింది పోయి అకారణంగా ఆడబిడ్డలుగా మా మీద ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పోటీ పడి దుంకారు. సరే మాట్లాడారు, మరి వివరణ అయితే ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వలేదు. మైక్ ఇస్తే చాలు ఏం మాట్లాడతారు అనే భయం మీలో ఉన్నప్పుడు మమ్మల్ని విమర్శించే స్థాయి మమ్మల్ని ఎట్లా విమర్శిస్తారండి మీరు? మరి విమర్శించినప్పుడు మా సమాధానం కూడా వినాల్సిన అవసరం ఉంది. మేము ఒకటి అడుగుదాం అనుకున్నాం ఈరోజు. నేను అయిపోయింది, తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ చూస్తూ ఉన్నారు. సాధారణంగా ఎక్కడైనా వివక్ష ఉంటుంది, ఎక్కడైనా తొక్కేద్దామనే చూస్తుంటారు మహిళల్ని. ఈరోజు మా శాసన సభకు సంబంధించిన మా మంత్రి గారు చాలా విషయాలలో హౌస్ బాగా నడవాలంటే అందరినీ రిక్వెస్ట్ చేస్తుంటారు, కూర్చోండి కోఆపరేట్ చేయండి, కూర్చోండి కోఆపరేట్ చేయండి అని. ఈరోజు ఒక్కసారి మీరు లేవలేదండి శ్రీధర్ బాబు గారు, ఆడబిడ్డలు నిల్చున్నారు కదా కూర్చోండి మీరు అని ఒక్కసారి కూడా మమ్మల్ని అడగలేదు. ఎప్పటికైనా మైక్ ఇస్తారేమో మనసు మారుతుందేమో అని ఆలోచించాను, కానీ లేదు. కానీ ఏమైపోయింది అక్కడికి వచ్చిన తర్వాత కూడా నిజంగానే ఈరోజు ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడారు. అంబేద్కర్ గారు ఏం చెప్పారు?